హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డైనమిక్స్ ఆఫ్ మిషన్స్ లేదా డైనమిక్స్ ఆఫ్ మిషనరీలో ఇంపార్టెంట్ అయిన టాపిక్ బ్రేక్స్ అండ్ డైనమోమీటర్స్లో బ్రేక్స్ గురించి మనం తెలుసుకుందాం. అసలు బ్రేక్స్ అంటే ఏంటి అండ్ దాని యొక్క ఫంక్షన్ ఏంటి అండ్ దాని యొక్క టైప్స్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు మన వీడియోలో బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ యొక్క బేసిక్ వీడియోస్ అండ్ టెక్నికల్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్. సో అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో వాట్ ఈస్ బ్రేక్? బ్రేక్ అంటే ఏంటి? సో మనం వెహికల్ నడిపేటప్పుడు బ్రేక్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? సో ఆ వెహికల్ స్లో డౌన్ అవ్వడం కానీ లేదా ఆగిపోవడం కానీ జరుగుతుంది. సో ఎందుకు జరుగుతుంది, అసలు బ్రేక్ అంటే ఏంటి? ఏ బ్రేక్ ఈజ్ ఏ డివైస్ బై మీన్స్ ఆఫ్ విచ్ ఆర్టిఫిషియల్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఈజ్ అప్లైడ్ టు ఏ మూవింగ్ మిషన్ మెంబర్. ఈ బ్రేక్ అనేది ఒక మిషన్ మెంబర్. ఈ మిషన్ మెంబర్తో మనం ఏం చేస్తున్నాము, ఒక ఆర్టిఫిషియల్ ఫ్రిక్షన్ని క్రియేట్ చేసి ఆ మూవింగ్ వెహికల్ని స్లో డౌన్ కానీ లేదా ఆపేయడం కానీ చేస్తున్నాం. సో మనం ఒక ఆర్టిఫిషియల్ ఫ్రిక్షన్ని క్రియేట్ చేస్తున్నాము. ఇన్ ఆర్డర్ టు రిటార్డ్ ఆర్ స్టాప్ ది మోషన్ ఆఫ్ ది మిషన్. సో ఆ మిషన్ని మనం స్టాప్ చేయడానికి కానీ లేదా ఆపేయడానికి కానీ, అంటే స్లో డౌన్ చేయడానికి కానీ లేదా ఆపేయడానికి కానీ ఈ బ్రేక్ అనేది మనం వాడతాము. సో ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ స్లైడ్ స్లైడ్లో ఈ ప్రజెంటేషన్ మొత్తం ఉంచుతాను. ఇన్ కేస్ మీకు ఇది క్లియర్గా లేకపోతే ఆ ప్రజెంటేషన్ మీరు వెరిఫై చేసుకొని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇన్ దిస్ ప్రాసెస్ పెర్ఫార్మింగ్ దిస్ ఫంక్షన్ ద బ్రేక్ అబ్జర్వ్స్ ఎయిదర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మూవింగ్ మెంబర్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గివెన్ బై ఆబ్జెక్ట్స్ బీయింగ్ లోవర్ బై ది హాయిస్ట్. సో ఈ బ్రేక్ ఏం చేస్తుంది అంటే, మనం బ్రేక్ అప్లై చేయగానే మూవింగ్ వెహికల్ ఆగిపోతుంది అంటే అర్థం ఏంటి, ఆ ఏదైతే కైనెటిక్ ఎనర్జీ ఉందో ఆ వెహికల్కి అది ఈ బ్రేక్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే మనకి ఈ బ్రేక్స్ అనేవి వార్న్అవుట్ అయిపోతూ ఉంటాయి. ఆ వెహికల్ యొక్క కంప్లీట్ కైనెటిక్ ఎనర్జీ ఆ షూ అనేది, ఆ బ్రేక్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇన్ కేస్ హాయిస్ట్లో తీసుకుంటే అక్కడ ఆ ఏదైతే ఉందో ఆ పొటెన్షియల్ ఎనర్జీ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, ఎలివేటర్స్ కానీ హాయిస్ట్లు కానీ ఇవన్నీ కూడా ఈ బ్రేక్స్ మీదే ఆధారపడి చేస్తూ ఉంటాయి. ద ఎనర్జీ అబ్జర్వ్డ్ బై బ్రాకెట్ బ్రేక్ ఈస్ డిస్ప్లేస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. సో ఇక్కడ ఆ బ్రేక్ మనకు అబ్జర్వ్ చేసుకుంది అంటున్నాం కదా, ఆ కైనెటిక్ ఎనర్జీని కానీ ఆ పొటెన్షియల్ ఎనర్జీని కానీ, అది మరి ఎలా డిసిపేట్ చేస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ రూపంలో. సో మనం అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆ బ్రేక్ దగ్గర హీట్గా రావడం కానీ లేదా ఆ ఫ్రిక్షన్ ఆ ఏరియాలో కొంచెం స్మోక్ రావడం కానీ జరుగుతుంది, సడన్ బ్రేక్స్ కానీ లేదా మనం స్లో డౌన్గా చేసినప్పుడు. దిస్ హీట్ ఈస్ డిసిపేటెడ్ ఇన్ సరౌండింగ్ ఎయిర్. సో మనం ఆ హీట్ని సరౌండింగ్ ఎయిర్కి డిసిపేట్ చేస్తాము. ఆర్ వాటర్ విచ్ ఈస్ సర్క్యులేటెడ్ త్రూ ది పాసెస్ ఇన్ ది బ్రేక్ డ్రమ్. సో మనం బ్రేక్ డ్రమ్కి మనం ఎయిర్కి డిసిపేట్ చేయలేకపోతే బ్రేక్ డ్రమ్ చుట్టూ మనం ఒక వాటర్ జాకెట్ పెట్టుకొని వాటర్ దానికి సర్క్యులేట్ చేసుకొని ఆ హీట్ని మనం రిమూవ్ చేస్తాము. సో దట్ ఎక్సెసివ్ హీటింగ్ ఇన్ ది బ్రేక్ లైనింగ్ డో నాట్ టేక్స్ ప్లేస్. సో ఎప్పుడైతే మనం ఆ హీట్ని తీసేస్తున్నామో ఈ వాటర్ సప్లై చేసి లేదా ఎయిర్తో, సో అక్కడ ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవడానికి ఛాన్స్ ఉండదు. ద కెపాసిటీ ఆఫ్ బ్రేక్ డిపెండ్స్ అపాన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. సో బ్రేక్ యొక్క కెపాసిటీ దేని మీద డిపెండ్ అయ్యిందనేది ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఫస్ట్ది ద యూనిట్ ప్రెషర్ బిట్వీన్ ది బ్రేక్ సర్ఫేస్. సో బ్రేక్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఏరియా, ఓకే, సో దాని వాటి మధ్య ప్రెషర్, ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ది బ్రేకింగ్ సర్ఫేసెస్. సో ఏదైనా సరే రెండు కూడా స్మూత్గా ఉంటే అక్కడ బ్రేక్ అనేది పట్టదు, సో ఒకదాని మీద ఒకటి స్లైడ్ అయిపోతాయి. సో బ్రేక్ మనకు పట్టాలి అంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది రావాలి. సో ఫ్రిక్షన్ రావాలి అంటే అక్కడ మనకి ఈ ఫ్రిక్షన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్లో మనం
మెజర్ చేస్తాం. సో ప్రతి వస్తువుకి కూడా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. సో సపోజ్ ఈ హ్యాండ్ కి మనం చూస్తే సమ్ రఫ్నెస్ అనేది ఉంటుంది. సో దాన్నే మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటున్నాం. ద పెరిఫెరల్ వెలాసిటీ ఆఫ్ ది బ్రేక్ డ్రమ్. సో వెలాసిటీ బ్రేక్ డ్రమ్ యొక్క వెలాసిటీ ఎంత? పెరిఫెరల్ వెలాసిటీ. ద ప్రొజెక్టెడ్ ఏరియా ఆఫ్ ది ఫ్రిక్షన్ సర్ఫేసెస్. సో మనం బ్రేక్ షూ పెట్టుకున్నప్పుడు ఎంత ఏరియా దాన్ని కవర్ చేస్తున్నాము, అంటే మనం బ్రేక్ అప్లై చేయడానికి ఎంత ఏరియా మనం ఆ బ్రేక్ షూ కానీ ఆ ప్లేట్ కానీ ఎంత దానికి ఎక్స్పోజ్ చేస్తున్నాము డ్రమ్కి. ద ప్రొజెక్టెడ్ ఏరియా ఆఫ్ ది ఫ్రిక్షన్ సర్ఫేసెస్ అండ్ ద ఎబిలిటీ ఆఫ్ ది బ్రేక్ టు డిసిపేట్ ది హీట్ ఈక్వల్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అది హీట్ జనరేట్ చేసేది ఎంత డిసిపేట్ చేస్తుంది, సో అది కూడా మనం క్యాల్కులేట్ చేసుకొని ఈ బ్రేక్ ని డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్, సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రేక్ అనేది, సో ఇది ఒక టైప్ ఆఫ్ బ్రేక్, ఇది ఒక టైప్ ఆఫ్ బ్రేక్, కానీ రెండు కూడా బ్రేక్ లేదు. సో ఇది ఎక్స్టర్నల్, ఇది ఇంటర్నల్. సో మనం చూసినట్లయితే ఇది రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మనం రొటేట్ చేస్తాము. సో రొటేట్ చేస్తున్నాము, బ్రేక్ అప్లై చేశారు, చూసారు కదా ఇక్కడ షూ అనేది అప్లై చేసి బ్రేక్ అప్లై చేశారు. సో చేసినప్పుడు ఇది స్టాప్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఇంటర్నల్ బ్రేక్ అంటారు. సో ఇది ఈ రెండు కూడా ఇలా మూవ్ అవుతూ ఉంటే, సో ఈ రొటేట్ అవుతున్నది కాస్త ఈ ఫ్రిక్షన్ ది ఇలా ఎక్స్పెండ్ అయ్యి అది ఆగిపోతూ ఉంటుంది. సో ఇది ఎక్స్టర్నల్ బ్రేక్. నెక్స్ట్, సో ఇది హైడ్రాలిక్ బ్రేక్. సో హైడ్రాలిక్ బ్రేక్ లో చూసుకున్నట్లయితే మనకి ఇది రొటేట్ అవుతుంది. సో ఇది మనకి బ్రేకింగ్ సిస్టమ్, ఇక్కడ నుంచి హైడ్రాలిక్ ఇలా మనకి సప్లై అవుతుంది. సో అదే మనం ఇలా ఒక యానిమేటెడ్ దానిలో చూసుకుంటే హైడ్రాలిక్ ప్రెజర్ వెళ్ళింది, దీన్ని పుష్ చేసింది. సో ఈ ఫ్రిక్షన్ లైనింగ్ ప్లేట్స్ ఈ తిరిగి వీల్ ని ఇక్కడ పట్టుకొని అది స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ లో ఉంది, సో ఇప్పుడు స్టాప్ అయిపోయింది. ఓకేనా? సో ఇది హైడ్రాలిక్ క్లచ్. ఓకే, సో బ్రేక్స్ మెటీరియల్ ఏంటి? సో ఆ మెటీరియల్ ఏంటి అంటే ఇట్ షుడ్ హ్యావ్ హై కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ విత్ మినిమం ఫేడింగ్. సో అది హై కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉండాలి ఆ బ్రేక్స్ కి, అండ్ ఫేడింగ్ అనేది అయిపోకూడదు. ఇన్ అదర్ వర్డ్స్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ షుడ్ బి రిమైన్స్ కాన్స్టెంట్ విత్ చేంజ్ ఇన్ ది టెంపరేచర్. సో మనకి టెంపరేచర్ చేంజ్ అవుతున్న కొలది, ఎందుకంటే మనకి హీట్ జనరేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో హీట్ జనరేషన్ వస్తున్నా సరే దాని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది మారకూడదు. ఇట్ షుడ్ హ్యావ్ లో వేర్ రేట్. సో అది మనం ఎక్కువ సార్లు బ్రేక్ వేస్తుంటే అది డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతూ ఉంటుంది. సో బ్రేక్ అరిగిపోతే మనకి అది చేంజ్ చేసుకోవడం లేదా దాని మెయింటెనెన్స్ చేయడం, లేకపోతే మనకి అన్సేఫ్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అది ఎక్కువగా అరిగిపోకూడదు. సో లో వేర్ రేట్ ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ హై హీట్ రెసిస్టెన్స్. సో అది ఎక్కువ హీట్ రెసిస్టెన్స్ కలిగి ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ హై హీట్ డిసిపేషన్ కెపాసిటీ. సో అది ఎక్కువ హీట్ డిసిపేషన్ కెపాసిటీ కలిగి ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ అడెక్వేట్ మెకానికల్ స్ట్రెంగ్త్. సో దానికి ఆ బ్రేక్ దానికి మెకానికల్ స్ట్రెంగ్త్ చాలా గట్టిగా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయిశ్చర్ అండ్ ఆయిల్. సో అది ఆ బ్రేక్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది ఆయిల్ కానీ లేదా మాయిశ్చర్ కానీ వెళ్తే సో అది ఎఫెక్ట్ అయ్యేలా ఉండకూడదు. సో మనం బ్రేక్ వేసినప్పుడు అది అప్లై అవ్వాలి ఆ బ్రేకింగ్ మెటీరియల్, ఇటు ఏ విధంగా కూడా పంచే ఇన్ఎఫెక్టివ్ అవ్వకూడదు. ఇట్ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయిశ్చర్ అండ్ ఎయిర్. ద మెటీరియల్స్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఫేసింగ్ ఆర్ లైనింగ్ ఆఫ్ బ్రేక్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఉన్నాయి. సో ప్రతి దానికి కూడా మనకి మెటీరియల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ బ్రేక్స్. సో ఇప్పుడు మనం బ్రేక్ అంటే ఏంటి, దాని ప్రిన్సిపల్ ఏంటి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ద బ్రేక్స్ ఆర్ అకార్డింగ్ టు మీన్స్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ది ఎనర్జీ బై ది బ్రేక్ ఎలిమెంట్స్. సో అవి ఏంటి, ఫస్ట్ ది హైడ్రాలిక్ బ్రేక్స్, సెకండ్ ది ఎలక్ట్రికల్ బ్రేక్స్, థర్డ్ ది మెకానికల్ బ్రేక్స్. సో మనం ఎక్కువగా మెకానికల్ బ్రేక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో హైడ్రాలిక్ బ్రేక్స్ అంటే ఏంటో చూద్దాం. పంప్స్ ఆర్ హైడ్రాలిక్ బ్రేక్స్ అండ్ ఫ్లూయిడ్ ఎజుకేటర్. సో దాని గురించి ఒక్కొక్క దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రెజెంటేషన్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము, స్లైడ్స్ లో ఉన్న లింక్. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ప్రెజెంటేషన్ మీకు వస్తుంది. సో హైడ్రాలిక్ బ్రేక్స్ అనేవి పంప్స్ లేదా
హైడ్రోడైనమిక్ బ్రేక్స్ లేదా ఫ్లూయిడ్ ఎజిటేటర్. సో ఇవి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. రెండోది ఎలక్ట్రిక్ బ్రేక్స్. సో ఎలక్ట్రిక్ బ్రేక్స్ కి జనరేటర్స్ అండ్ ఎడ్డీ కరెంట్ బ్రేక్స్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. మెకానికల్ బ్రేక్స్ కి వచ్చేసరికి ఎందుకు యూజ్ చేస్తామో మెకానికల్ బ్రేక్స్, ద హైడ్రాలిక్ అండ్ ఎలక్ట్రికల్ బ్రేక్స్ కెనాట్ బ్రింగ్ ది మెంబర్స్ టు రెస్ట్ అండ్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ వేర్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ టు బి ట్రాన్స్ఫర్డ్ వైల్ ద బ్రేక్ ఈస్ రెగ్యులేటింగ్ ది లోడ్ సచ్ యాజ్ లాబొరేటరీ డైనమోమీటర్ హైవే అండ్ ట్రక్స్ అండ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్. సో ఎందుకోసం మనం ఈ మెకానికల్ బ్రేక్స్ యూజ్ చేస్తున్నాము అంటే, ఈ హైడ్రాలిక్ బ్రేక్స్ లోని ఎలక్ట్రిక్ బ్రేక్స్ లోని మనం ఏదైతే ఆ టార్క్ ని లేదా పవర్ ని ఆ ఎనర్జీని మనం ఆపాలనుకుంటున్నామో అవి రెండింటి వల్ల కూడా అంత ఎఫిషియెంట్ కాదు. సో ఒక ట్రక్ లార్జ్ ట్రక్ వెళ్తుంది, దాన్ని ఆపాలి అంటే గ్యారంటీగా మనకి మెకానికల్ బ్రేక్ కావాలి. సో అన్నింటిలో కూడా ఈ హైడ్రాలిక్ ఎలక్ట్రిక్ బ్రేక్ మనకి వర్క్ చేయదు. ఓకే, సో ఇక్కడ దేర్ ఆర్ బ్రేక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇస్ రిటార్డింగ్ ఆర్ కంట్రోలింగ్ ది స్పీడ్ ఆఫ్ ది వెహికల్ ఆఫ్ ది డౌన్వర్డ్ హిల్ ట్రావెల్. సో మనకి ఈ ఏవైతే ఉన్నాయో ఈ వీటిలో మనం మెకానికల్ బ్రేక్స్ గురించి నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం క్లియర్ కట్గా. సో ఇక్కడ మనకి త్రీ టైప్స్లో డివైడ్ చేశారు. ఓకే, సో ఇది కూడా మనం చూస్తే మన బైసికల్కి ఏదైతే ఉందో ఆ బ్రేక్ కూడా, సో ఇక్కడ చూసారు కదా, సో అటువైపు ఇటువైపు రెండు వైపులు కూడా ఉంటాయి, బ్యాక్ టైర్ కూడా రేర్ వీల్ కూడా బ్రేక్స్ ఉంటాయి. సో అది కూడా మెకానికల్ బ్రేక్. ఓకే, సో మెకానికల్ బ్రేక్ లో మనం ఫర్దర్ గా క్లాసిఫికేషన్ వచ్చింది, అదేంటో చూద్దాం. మెకానికల్ బ్రేక్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ది డైరెక్షన్ ఆఫ్ యాక్టింగ్ ఫోర్స్. సో ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కదా, ఆ ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు దాని మీద బేస్ చేసుకొని మెకానికల్ బ్రేక్స్ ని ఫర్దర్ గా డివైడ్ చేశారు. సో అదేంటి, రేడియల్ బ్రేక్స్ అన్నారు దాన్ని. సో రేడియల్ గా అది యాక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం రేడియల్ బ్రేక్స్ అన్నాం. ఇన్ దీస్ బ్రేక్స్, సో ఈ రేడియల్ బ్రేక్స్ లోనే ద ఫాలోయింగ్ బ్రేక్స్ డ్రమ్ ఈజ్ ఇన్ ది రేడియల్ డైరెక్షన్. సో ఆ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుంది, రేడియల్ డైరెక్షన్ లో ఆ తిరిగి డ్రమ్ మీద మనం అప్లై చేస్తాము, అందుకే మనం ఇది రేడియల్ బ్రేక్స్ అన్నాము. ద రేడియల్ బ్రేక్స్ మే బి సబ్ డివైడెడ్ ఇన్ టూ. సో ఈ రేడియల్ బ్రేక్స్ మళ్ళీ డివైడ్ అయ్యి, సో అవి ఏంటండి, ఎక్స్టర్నల్ బ్రేక్స్. సో మనం ప్రీవియస్ గా వీడియో చూసుకున్నాం కదా యానిమేషన్, అది ఎక్స్టర్నల్ బ్రేక్స్ టాప్ లో ఉన్నది అండ్ ఇంటర్నల్ బ్రేక్స్ బాటమ్ లో మనం చూసుకున్నాం కదా, ఇంటర్నల్ ఎక్స్పాండ్ అయింది. సో అది ఇంటర్నల్ బ్రేక్. అకార్డింగ్ టు ది షేప్ ఆఫ్ ది ఫ్రిక్షన్ బిట్వీన్, సో వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అకార్డింగ్ టు ది షేప్ ఆఫ్ ది ఫ్రిక్షన్ ఎలిమెంట్స్, సో ఆ ఫ్రిక్షన్ ఎలిమెంట్ షేప్ బట్టి మనం మళ్ళీ ఫర్దర్ గా ఈ బ్రేక్స్ ని డివైడ్ చేసుకున్నాం. సో అదేంటి, ఫస్ట్ది బ్లాక్ ఆర్ షూ. బ్లాక్ ఆర్ షూ అంటే దాని యొక్క బ్రేక్ యొక్క షేప్ బట్టి మనం దాన్నే బ్లాక్ ఆర్ షూ బ్రేక్ కింద పిలుచుకుంటాము, ఆర్ అండ్ బ్యాండ్ బ్రేక్స్ అంటాము. సో బ్యాండ్ బ్రేక్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇవి మెయిన్ క్లాసిఫికేషన్. ఓకే, నెక్స్ట్ది యాక్సియల్ బ్రేక్స్. సో మనం ఈ ఫోర్స్ డ్రమ్ మీద ఎలా యాక్ట్ అవుతుంది దాన్ని బట్టి బేస్ చేసుకొని క్లాసిఫై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందాక రేడియల్ గా చేసుకున్నాం, ఇప్పుడు యాక్సియల్ గా ఆ డ్రమ్ మీద ఫోర్స్ పడితే దాన్ని మనం యాక్సియల్ బ్రేక్స్ అన్నాం. ఇన్ దీస్ బ్రేక్స్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బ్రేక్స్ డ్రమ్ ఈజ్ ఇన్ యాక్సియల్ డైరెక్షన్. ద యాక్సియల్ బ్రేక్స్ మే బి డివైడెడ్ ఇన్ టూ, సో ఆ యాక్సియల్ బ్రేక్స్ కూడా ఫర్దర్ గా డివైడ్ అయ్యి, అవేంటి, డిస్క్ బ్రేక్స్. సో డిస్క్ బ్రేక్స్ మనం ఎక్కువగా చూస్తున్న బ్రేక్స్ అండ్ కోన్ బ్రేక్స్. కోన్ బ్రేక్స్ కింద సబ్ డివైడెడ్ అయ్యి. దీస్ ఎనాలిసిస్ ఆఫ్ దీస్ బ్రేక్స్ ఈస్ సిమిలర్ టు క్లచెస్. సో మనం యాక్సియల్ రేడియల్ ఈ బ్రేక్స్ అన్ని చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా మనం క్లచ్కి ఎలా అయితే ఏ ప్రిన్సిపల్ వాడుతున్నామో క్లచ్ లో కూడా ఆ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఆ ఫ్రిక్షన్ మీద డిపెండ్ అయ్యే మనం చేస్తున్నాము. సో ఈ బ్రేక్స్ లో కూడా సేమ్ అలాగే ఆ ఫ్రిక్షన్ మీదే డిపెండ్ అవుతున్నాము ఆ బ్రేకింగ్ యాక్షన్ జరగడం కోసం. సో ఇవి టైప్స్ ఆఫ్ బ్రేక్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను బ్రేక్స్ అంటే ఏంటి అండ్ దాని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, టైప్స్ ఏంటి, వర్కింగ్ ఏంటి. నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ బ్రేక్స్, సో అవి ఎలా వచ్చేస్తాయి ఏంటి అనేది చూద్దాం. అండ్ మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి,
అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ప్రతి సండే 2 PM లైవ్ లో మనం వస్తున్నాము. సో లైవ్ లో మీకు కావాల్సిన డౌట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.